ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో గడప గడప కార్యక్రమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీమద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం నుండి జంగారెడ్డిగూడెం గంగానమ్మ గుడి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభ వరకు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న చింతలపూడి మండలం నాయకులు నిమ్మగడ్డ దుర్గారావు, మిరియాల దిలీపు యువరాజు, చల్లా బత్తుల సీను, ఎడ్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రీత ముఖ్యమంత్రి వారి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేర గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం మొదలుపెట్టి దిగ్విజయంగా 200 రోజు ఈ 200 రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో మరలా గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని మరలా ఆయన రెట్టించిన మెజార్టీ అంటే ఈసారి మొన్న 150 వచ్చింది, ఈసారి 175 సీట్లు కూడా గెలిచి మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలని మధ్యాంజనేయ స్వామి ఆలయంలో పూజలు జరపడం జరిగింది. మరి ఇక్కడ నుంచి ర్యాలీగా గంగానమ్మగుడి వరకు వెళ్తాము. గంగానమ్మగుడి వరకు వెళ్ళిన తర్వాత అక్కడ బహిరంగ సభ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ గడప గడప కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కార్యక్రమానికి వేలాది మంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తరలి వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనా సరే రాజకీయ పార్టీ హామీలు ఇవ్వడం తప్ప నెరవేర్చడమనే ఆలోచన కూడా ఉండేది కాదు. మనందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా మనకి 2014 ఎన్నికల్లో మరి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 600 హామీలు ఇవ్వటం మనందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ ఎన్ని హామీలు నెరవేర్చారు, ప్రజలను ఏ రకంగా మోసగించారు, ముఖ్యంగా రైతుల్ని మరి ఆడపడుచుల్ని అక్క చెల్లెల్ని ఏ రకంగా మోసపుచ్చారని మనందరికీ కూడా తెలుసు.